ఎవరి బిడ్డలు 40 ఇప్పుడు ఐఎమ్ నౌ 48 నాకు 48 సంవత్సరాలు నాకంటే తక్కువ వయసు ఉన్న కొంచెం ఏమైనా బిడ్డలు అదేనా కొంచెం కిందకు వస్తే కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళు కొంచెం చేయలు లేకుండా మంది వెళ్ళిపోతున్నారు మా వాళ్ళతో చెప్పారట ఏ చేయలేరా ఎక్కడ కూర్చోవాలి మేము కొంచెం కింద కూర్చోవాలని వెళ్ళిపోతాను కూడా ఎందుకంటే కొంచెం కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లీజ్ కొందరు అర్థం చేసుకున్న వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం ముందుకు వస్తే ఎందుకంటే వినండి వాళ్ళు కూర్చుని అనుకోండి ఒక ఆత్మ రక్షణ పొందనుకోండి నీకు ఎంతో దీవెన నీ త్యాగం ద్వారా ఐ మీన్ వాళ్ళు ఆమెన్ చూద్దాం గట్టిగా చెప్పడం ఒకటి త్యాగం ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు 1% లేచారు తగ్గిన వాళ్ళందరూ నేను లేక మినిస్టర్ వచ్చినా వాళ్ళ తాతయ్య వచ్చినా సరే ఇంకొంతమంది ఏమని వస్తారు ఇంకొంచెం కొంచెం త్యాగం చేద్దాం మరి ఏమని అడిగితే గర్భం ఇచ్చేసింది యేసుప్రభుకి ఇచ్చింది ఇవ్వలేదా మనం కూర్చీ ఇవ్వట్లే నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే నేను లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇచ్చేవాడిని రైట్ అంతా జర్నీలో కూడా ట్రైన్లో కూడా అలా ఎన్నోసార్లు నా పక్కన వాళ్ళు అడిగేవాళ్ళు మీరు మీకోసం మేము ముందెక్కి సీట్ ఆపితే పానమే పెద్దోళ్ళు నిలబడ్డారని దట్ ఈస్ ద రెస్పెక్ట్ మనం విత్తితే ఆ పంటను మళ్ళీ మనం కోసుకుంటాం ఆమెన్ మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే మనకు వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు రైట్ రైట్ రేపు తెప్పిద్దాం ఇంకొంచెం ఇంకొక వెయిట్ చేయలేదు తెప్పిద్దాం ఈ స్ట్రెంగ్త్ మాకు మొదటి రోజు కాదు మొదటి రోజులు వచ్చి స్ట్రెంగ్త్లో హాఫ్ స్ట్రెంగ్త్ వచ్చారు రెండో రోజు ఓ నాయన సార్ వాట్ హ్యాపెండ్ అది నేను తోసేసాను నేను పడిపోమని చెప్పానా లేదు అసలు 1000 రూపాయలు మీ ఊరు వచ్చి ఇచ్చి పడిపోమని చెప్పలేదు నేను నమ్మనండి 100 మంది చెప్పినా కానీ ఈ కార్యక్రమంలో ఈ సోవార్త కోసం నేను నా ప్రాణం అన్న త్యాగం చేస్తాను ఇదే వాక్యం చెప్తాను నేను ఇప్పుడు నన్ను వినండి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఆ డీమన్ పోయింది కింద పడిపోయారు అయిపోయింది హార్ట్ ప్రాబ్లం ఉన్న నాకు డాక్టర్ సర్జరీ చేయాలని ఎవరికో చెప్పారు ఇక్కడ ఆపరేషన్ చేయాలన్న వాడు ఎవరు ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ నీకు నాన్న నాకు ఉందన్న చేయొచ్చు కదా ఏం ప్రాబ్లం నాన్న నీకు నిన్న సాక్షి ఈ అక్షరాలు ఏంటయ్యా ఇష్ట గోడవల ఎలాగే వస్తారా నా పేరు నౌక రత్నం నేను 3 నెలలుగా జబ్బుతో మనసు మీద ఉన్నాను మీ టీవీ ప్రోగ్రాం నేను చూస్తాను నేను చెయ్యి పెడితే స్వస్థపడ్డాను నేను ప్రోగ్రాం చూసినప్పుడు టీవీ మీద చెయ్యి పెట్టాను నాకు స్వస్థత జరిగింది అందుచేత నేను కానుక 1000 రూపాయలు సమర్పించుకున్నాను ఇట్లు కనుక కడి నౌక రత్నం కాకినాడ ఎవరండి ఇంకొక సల్యూషన్ ఇవ్వండి ఓకే అమ్మ మీద ఓకే 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 అసలు బెడ్ రిడెన్ పేషెంటా అసలు లేచేవాడు కదా మంచం ఏంచి లేచేవాడు కాదు వండర్ఫుల్ టెస్ట్ అండి కమియా సాక్షి చూద్దాం చెప్పకుండా ఏమేం పడదాం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్వస్థత చేస్తూ వాక్యం బోధిస్తున్నాం ఎంతమంది కాదు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది నచ్చుతుంది ఇది ఏంటండి ఇక్కడ చెప్పే వాక్యం అంట కాదు కదా వాక్యం స్టార్ట్ చేస్తే వాక్యం ఆపకూడదు మధ్యలో ఏది చేయకూడదు మాకు వాక్యం చెప్పేస్తే వినండి అది తెలియదు చాలామందికి ఇది నువ్వు నేర్చుకుంటే నీ విశ్వాసం బలపడి మీరు కూడా అలా బలవంతులు ఉంటారు చెప్పకూడదు ఏమైపోతున్నాం